శబరిమల అయ్యప్ప స్వామిని ఇద్దరు 50 ఏళ్లలోపు మహిళలు దర్శించుకున్న అనంతరం చెలరేగిన అల్లర్లు హింసకు సంబంధించి పూర్తి నివేదిక సమర్పించాలని కేరళ ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ కోరింది. బీజేపీ సిపిఎం నేతల ఇళ్లపై జరిగిన దాడులకు దారితీసిన పరిస్థితులు కూడా నివేదికలో ఉండాలని సూచించింది. రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, హింసాత్మక ఘటనలు, ఆస్తి నష్టాలకు సంబంధించి శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరాలు కోరిన గవర్నర్ పి సదాశివం శనివారం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని వివరించారు. శబరిమల అయ్యప్ప స్వామిని ఇద్దరు 50 ఏళ్లలోపు మహిళలు దర్శించుకున్న అనంతరం చెలరేగిన అల్లర్లు హింసకు సంబంధించి పూర్తి నివేదిక సమర్పించాలని కేరళ ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ కోరింది. బీజేపీ సిపిఎం నేతల ఇళ్లపై జరిగిన దాడులకు దారితీసిన పరిస్థితులు కూడా నివేదికలో ఉండాలని సూచించింది. రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, హింసాత్మక ఘటనలు, ఆస్తి నష్టాలకు సంబంధించి శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరాలు కోరిన గవర్నర్ పి సదాశివం శనివారం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని వివరించారు.